మూడవ తారీఖు ఆరంభమైనటువంటి వెయ్యి ముప్పై ఐదు కుండాల ఈ లక్ష్మీనారాయణ యాగం మనకి ఈనాడు పదవ రోజు చక్కగా వైభవంగా జరుగుతుంది ఎందరో మహనీయులు మహానుభావులు సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒకరొకరు వచ్చి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని దాని వైభవాన్ని వారంతా సేవించుకుంటున్నారు బయట ప్రమాదం ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ కొన్ని వేల మంది ఇక్కడ సాగుతున్నా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ప్రమాదం కలగకుండా మన కార్యక్రమం ఏ విఘ్నం లేకుండా సాగడానికి కేవలం భగవద్ అనుగ్రహమే కారణం ఆచార్య సంకల్పం దానికి తోడయ్యింది ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాలంటే మనకి కళలో కూడా మనం ఊహించలే ఇంత కార్యక్రమాన్ని నిర్వహించాలంటే దాని వెనకాతల ఎన్ని కష్ట తరములైనటువంటి విషయాలు ఉంటాయి అనేది మన ఊహ కూడా అందు కానీ సంకల్పించినటువంటి స్వామివారు అపర రామానుజులు అని అందుకే పెద్దలు కీర్తిస్తారు వారి ఆచార్యులు పెదజీయర్ స్వామివారు వారికి కూడా శ్రీమన్నారాయణ జీయర్ అని పేరు వారు నూట ఎనిమిది రామక్రతువులని తొమ్మిది సంవత్సరాలు ఆసేతు హిమాచలం ఆ పైన ఉండేటువంటి నేపాల్లో కూడా వారు నిర్వహించారు అదేంటండి నూట ఎనిమిది యాగాలు చేయడం గొప్ప ఏముంది కనుక అలా అనుకుంటే మనం వారి పేరు మళ్ళీ మళ్ళీ ఎందుకు స్మరిస్తాం వారు అరవైలో ఆరంభించారు మొదటి రామక్రతువు చెన్నై తమిళనాడు చెన్నైలో కారణం ఆనాడు ఉండేటువంటి ఒక వ్యక్తి రామాయణాన్ని అవమానపరిచి చెప్పులతో కొట్టి దాన్ని నగర వీధులలో ఊరేగించిన దానికి ప్రాయశ్చిత్తంగా ఆ వ్యక్తిని దూషించడం కాదు ప్రాయశ్చిత్తం ఎవరైనా చేయొచ్చు అనే ఒక ఉదారమైనటువంటి ఒక సంకల్పంతో వారు శ్రీరామ క్రతువులను ఆరంభించారు ఇరవై ఏడు రోజులు ఒక్కొక్క స్థానంలో రామాయణ పారాయణాన్ని రామకోటిని రాయించడం రామాయణ శ్లోక పురస్సరంగా యజ్ఞాన్ని నిర్వహించడం యజ్ఞం పూర్తయ్యి మనకి అక్కడి నుంచి బయలుదేరేలోపు రామస్తూప నిర్మాణాన్ని చేయడం ఆ స్థూపాన్ని ఆవిష్కరించడం ఆ స్తూపంలో ఈనాటికి రాముడి యొక్క ఆరాధనలు సాగుతున్నాయి ఇలా నూట ఎనిమిది యజ్ఞాలు విడివిడిగా చేస్తే మనం పెదజీఎస్వామారు సత్య సంకల్పులు అని మనం వారిని కీర్తించం మొదటి యజ్ఞానికి ఆరంభించినటువంటి అగ్నిని మనం మూడవ తారీఖు చూసాం అగ్ని మదన కార్యక్రమం చేశారు కింద మనకు సెమీ వృక్షపు ఒక చెట్టు ఆ చెక్క ఉంటుంది దానిపైన అశ్వత్థ వృక్షంతో కవల్లాగా ఉండేటువంటి ఒక చెక్క ఉంటుంది దాన్ని